వ్యవసాయ రంగంలో గతంలో వేసిన పంటకు చీడ పురుగులు రాకుండా ఉండేదాని కోసం మందును కూలీలు పిచికారీ చేసేవారు చేతితో మరియు గన్ పంపులతో. అయితే ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో నూతన మార్పులు జరిగిన తర్వాత ఆ వ్యవసాయ కార్మికుల యొక్క సహాయం సహకారం లేకుండానే తమ పంట పొలాలకు డ్రోన్ల సహాయంతో పురుగు మందును పిచికారీ చేస్తామన్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా వేమసూరు మండల పరిధిలోని అరసలపాడు గ్రామంలో వైఎస్ ఎంపీపీ దొడ్డ వెంకటకృష్ణారెడ్డి యొక్క వరి పొలంలో డ్రోన్ సహాయంతో పురుగు మందును తన పొలంలో పిచికారీ చేశారు. అటు విషయాన్ని మనం ఇప్పుడు పబ్లిక్ వైబ్లో వీక్షిద్దాం.